ఇన్ని రకాల సందేహాల్లో ఉన్నప్పుడు కొంతమందికి అయితే ఒక అనుమానం, ఏంటి భగవద్గీత అట్ట మీద సినిమాల్లో అన్ని చోట్ల కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తున్నట్టు ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే, కానీ కానీ భగవద్గీత లోపల ఎక్కడ తీసినా ఎక్కడ కూడా శ్రీ భగవాన్ ఉవాచ అని ఉన్నది, కానీ శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడ లేదే, కనీసం శ్రీకృష్ణ పరమాత్మ అని కానీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడని కానీ ఎక్కడ లేదు, కేవలం శ్రీ భగవాన్ ఉవాచ అని మాత్రమే ఉన్నది. మరి అలాంటప్పుడు మరి ఈ భగవంతుడు ఆ కృష్ణుడు ఒకటా కాదా అని సందేహం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఈ విషయం కూడా మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడే మనం భగవద్గీతను పూర్తిగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. అయితే మరి నష్టాన్ని లాభాన్ని, నిందని స్థుతిని, మానాన్ని అవమానాన్ని, శత్రువుని మిత్రుని సమానంగా చూడటం సాధ్యమవుతుందా? మరి అవమానిస్తే మనకు అవమానాన్ని భరించలేము, అవమానాన్ని భరించలేనప్పుడు విపరీతమైన అవమానం జరిగినప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది, బాధను తట్టుకోలేము. మరి అలాంటప్పుడు అవమానించిన వాడిని అదే మెచ్చుకున్న వాడిని ఎలా సమానంగా చూడగలుగుతాం అనే ఇది కూడా మరి భగవద్గీతలోనేమో ఎన్నో చోట్ల అన్ని అధ్యాయాల్లో కూడా సమంగా చూడు, సమంగా చూడు, జై సమదుఃఖ సుఖ స్వస్థక సమలోష్టాత్మకాంచన సుఖదుఃఖే సమీకృత్వ లాభాలాభవు జయాజయవు, లాభాన్ని నష్టాన్ని జయాన్ని అపజయాన్ని సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమానంగా చూడు, అప్పుడు నీకు ఏ బాధ కలగదు అంటాడు. కానీ ఇట్లా చూడటం ఎట్లా సాధ్యమవుతుంది అని అట్లా చూడగలిగితే మనకు నిజంగా సమస్యలు ఉండవు, చూడలేం కదా అనే ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ మొదటి నుంచి చివరి దాకా అన్ని అధ్యాయాల్లో ఉన్న విషయాలు కాబట్టి వీటికి వివరణ తెలుసుకునేటానికి ముందు ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా ముందు అన్నిటికన్నా ముందు శ్రీ భగవాన్ ఉవాచ అని చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఈ అట్ట మీద అర్జునుడికి బోధిస్తున్న కృష్ణుడు ఇద్దరు ఒకటా కాదా అనే సందేహం కొంతమందిలో ఉంటే అది ముందు మనం చూద్దాం. కాసేపు కృష్ణుడు వేరు భగవంతుడు వేరు అని చూసి ఇద్దరికి ఒకే లక్షణాలు ఉంటే ఇద్దరు ఒకటే, కృష్ణుడికున్న లక్షణాలే గనక భగవంతుడికి ఉంటే అప్పుడు కృష్ణుడు భగవంతుడు ఒకటే అనుకోవచ్చు. కానీ కృష్ణుడికున్న లక్షణాలు వేరు భగవంతుడికున్న లక్షణాలు వేరు అయితే మనం ఇద్దరు ఒకటే అని అనటానికి లేదు. అందరికీ ఒకటి తెలుసు, కృష్ణుడి గురించి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, జైల్లో పుట్టడం, తర్వాత నదిని వాళ్ళ నాన్నగారు దాటించటం, తర్వాత చిన్నపిల్లవాడుగా ఉండినే రాక్షసులను కూడా సంహరించటం, తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత గోపికలతో అనేక రకాల అల్లరి పనులు చక్కగా చేయటం, అందరినీ ఆహ్లాదాన్ని కలిగించటం, కొంచెం పెద్దవాడై కంసుని కూడా వధించటం, తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత పాండవులతో సన్నిహితంగా ఉండి చివరికి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు వస్తే ఎన్నో తీరుస్తూ చివరికి యుద్ధం వచ్చినప్పుడు రాయభారానికి వెళ్ళి అందరు రాయభారం చేయటానికి ప్రయత్నం చేశారంటారు. నన్ను అడిగితే కృష్ణుడు రాయభారంకి వెళ్ళి అనేక రకాల మాటలతో దుర్యోధనుని ఒక రకంగా గిల్లినట్టు చేసి ఆ రాయభారం జరగకుండానే చూస్తాడు. చివరికి యుద్ధం వచ్చితే ఇది చిన్నప్పుడే రాక్షసులను చంపిన ఆయన ఒక్క ఏలి మీదే అంత పెద్ద పర్వతాన్ని నిలబెట్టి అంతమందిని కాపాడిన ఆయన అసలు యాక్చువల్గా యుద్ధం వచ్చేసరికి కేవలం రథసారథిగా ఉండిపోతాడు. అలాని మరి పుట్టుక జరిగింది, పెరగటం జరిగింది, వ్యక్తం అవటం జరిగింది, అనేక లీలలు చేయటం జరిగింది. మరి చివరికి యుద్ధంలో మాత్రం కేవలం ఒక సారథిగానే పార్థుడికి సారథిగా పార్థసారథిగా పేరు పొందటం జరిగింది. మరి చివరికి ఆయన ఉన్నారా మరి నలుగురు మనుషుల్లాగా మరి మరణం అనే దాన్ని కానీ లేకపోతే పెద్దవాళ్ళు కాబట్టి అవతారం ధారించారని కానీ జరుగుతుందంటే చెట్టు మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎవరో ఒక బోయవాడు మరి చిన్న బాణం వేయటం వల్ల కాలికి బొటనవేలికి తగిలి శరీరాన్ని వదిలేయటం అంటే మన దృష్టి మామూలు భాషలో చనిపోవడం జరిగింది. మరి మనం అవతారం అనుకుంటున్నాం కాబట్టి అవతారం చాలించారు అని చెప్పడం జరిగింది. ఇదంతా మన కృష్ణుడి గురించి తెలిసిన మామూలు విశేషాలు. మరి దీన్ని కొంచెం పక్కన పెట్టి భగవంతుడు అని భగవాన్ వాచ భగవంతుడు చెప్పాడు అని భగవద్గీతలో ఉంది కదా, మరి ఆ భగవంతుడి గురించి మనకేం తెలుసు అని కాసేపు ఇద్దరు వేరని అనుకొని ప్రశ్నించి చూసుకుందాం స్పష్టంగా ఆలోచనతో శ్రద్ధగా.
మనకి విడిగా ఇట్లా విడగొడితే భగవంతుడి గురించి ఏమీ తెలియదు కాబట్టి భగవద్గీతలోనే భగవంతుడు మనందరి కోసం తనెవరు నేనెవరు నువ్వెవరు నా బాధ్యత ఏంటి నీ బాధ్యత ఏంటి అని దాదాపు 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా తన గురించి భగవంతుడు అనేది పరోక్షంగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేక రకాలుగా చెప్పడం జరిగింది. మరి అసలే మనకి అనుమానాలు ఉన్న మనకి పరోక్షంగా చెబితే మనం అవగాహన చేసుకోలేకపోవచ్చు, కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్గా స్పష్టంగా చెప్పిన చోట మనకు అవగాహన అవుతుంది. ఇది భగవంతుడు నేనెవరని మనకు చెప్పినప్పుడు, ఎవరన్నా మన గురించి వాళ్ళ గురించి వాళ్ళ మన దగ్గరికి స్పష్టంగా చెప్పినప్పుడు మనకు అర్థం అవుతుంది. సో ఏం చెప్పాడు భగవంతుడు తన గురించి తాను? ఎందుకంటే మనకు ఆల్రెడీ కృష్ణుడి గురించి తెలుసు, భగవంతుడు తన గురించి తాను ఏం చెప్పాడు? ముఖ్యంగా 7వ అధ్యాయం అంటే దాన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు, అనుభవంతో కూడిన జ్ఞానం. అందులో 24-25 శ్లోకాల్లో ఏం చెప్పటం జరిగింది? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ, నేను వ్యక్తమయ్యేవాడిని కాను, ఒక వ్యక్తమయ్యేవాడిని అనుకుంటున్నారు తెలియని వాళ్ళు అని చెప్పి, మరి 25వ శ్లోకంలో 2వ లైన్లో ఏం చెప్పారు? మూఢోయం నభిజానాతి లోకో, ఈ మూఢులైన లోకులు నన్ను సరిగా తెలుసుకోలేకపోతున్నారు. ఎలాంటి నన్ను? మాం అజం అవ్యయం, పుట్టుక లేని మార్పు లేని అంటే నాశనం లేని నన్ను తెలుసుకోలేకపోతున్నారు సరిగా అన్నాడు. ఈ 2 శ్లోకాలను బట్టి మనకేమర్థం అవుతుందంటే ఆయన ఏమంటున్నాడు? నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నేను వ్యక్తమయ్యేవాడిని కాను, కానీ తెలియని వాళ్ళు మాత్రం నేను పుట్టి మార్పు చెంది వ్యక్తం అవుతున్నాను అని అనుకుంటున్నారు తెలియని వాళ్ళు మూఢులు అని చెప్పారు. మరి కృష్ణుడికేమో పుట్టుక ఉంది, మార్పు ఉంది, వ్యక్తం అవటం ఉంది, ఈయనకేమో అదేమీ లేదంటున్నారు. మరి ఈ రకంగా పరిశీలించి చూస్తే, భగవాన్ మాటనే మనం గౌరవించి చూస్తే, భగవంతుడికి కృష్ణుడికి లక్షణాల్లో చాలా తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఉంది కూడా, ఇంకా కొంచెం లోతుకి వెళ్తే ఇంకొక 1-2 శ్లోకాలు కూడా చూస్తే ఏం చెప్పారు ఆయన అంటే, ఉదాహరణకి 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే దానిలో 15వ శ్లోకంలో సర్వసచ అహం హృది సన్నివిష్ట, అందరిలో నేను మూలములో ఉన్నాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అని మరి ఇంకా అందరిలో మూలములో ఉంటే, మూలం అంటే అందరిలో మూలం సెంటర్లో నేను ఉంటే, మరి ఎక్కువగా తక్కువగా కొంతమందిలో ఉన్నానా, అందరిలో సమంగా ఉన్నానా? కొంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగా ధనికులు ఉన్నారు, కొంతమంది రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు, మతాల వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో ఎక్కువగా తక్కువగా ఉన్నానా నేను, లేకపోతే సమంగా ఉన్నానంటే ఏం చెప్పాడు? 13వ అధ్యాయం 28వ శ్లోకంలోనే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్తు అవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి, అంటే అందరిలో సమంగా నేను ఆధారమై ఉన్నాను, మారే శరీరంలో మార్పు లేకుండా మారకుండా, నాశనమయ్యే శరీరంలో నాశనం కాకుండా ఉన్న, అందరిలో సమంగా ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తారో వాళ్లే గుర్తించినట్టు, వాళ్ళకే జ్ఞానం ఉన్నట్టు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అందరిలో ఉన్నాను, సమంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, పుట్టుక లేకుండా ఉన్నాను, వ్యక్తం కాకుండా ఉన్నాను అని భగవంతుడు చెబుతున్నాడు. వేరేజ్ మనం కృష్ణుడి గురించి కొంచెం ఆలోచి చూస్తే, ఆయన పుట్టాడు, మార్పు చెందాడు, వ్యక్తం అవుతున్నాడు, కౌరవులు పాండవులు 4-5 ఒక పక్కన ఉంటే ఆయన ఒక పక్కన ఉన్నాడు, కానీ పాండవుల హృదయంలో మనం చూడం కదా, బయటనే చూస్తాం. రథం తోలేటప్పుడు కూడా అర్జునుడు నిలబడి ఉంటే ఆయన రథసారథిగా సపరేట్గా ఉంటాడు, కానీ మన అందరిలో ఉన్న భగవంతుని మనం చూడం కదా. మరి సో భగవంతుడు తన గురించి చెప్పిన లక్షణాలు ఏది ఇక్కడ కృష్ణుడికి లేవు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి పరిశీలించి చూస్తే చూడండి, కృష్ణుడు భగవంతుడు ఒకటి అనగలమా మనం? ఏ రకంగా చూసినా కృష్ణుడు భగవంతుడు ఒకే లక్షణాలతో లేరు. మరి ఇంత స్పష్టంగా విన్నప్పుడు, ఈ జ్ఞానం చిన్నప్పటి నుంచి వింటున్న కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, ఎంతోమంది పండితుల దగ్గర నుంచి, స్వాముల వాళ్ళ దగ్గర నుంచి ఈ భగవద్గీతని అనేక రకాలుగా వినుంటారు. వాళ్ళు ఇన్ని రోజులు ఎవరైతే కృష్ణుడే భగవద్గీతను చెప్పారు, ఎందుకంటే అన్ని భగవద్గీతల మీద కానీ ఆలయాల మీద కానీ అన్ని చోట్ల కానీ సినిమాల్లో కానీ కృష్ణుడే చెప్పినట్టు ఉంది కాబట్టి, ఇన్ని రోజులు కృష్ణుడే భగవద్గీతను అందించాడు అని నమ్మి బాగా ఆ భావంలో
పూర్తిగా ఇరుక్కున్న వాళ్ళు ఈరోజు ఈ రెండు ఇద్దరు వేరు అని చెప్పితే అంటే భగవంతుడి మాట ప్రకారమే గ్రహించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం చూడాలి,